ముస్తాబాద్ మండలంలో ఇందిరమ్మ కాలనీ రహదారి సౌకర్యం, డ్రైనేజ్ మంచినీటి వంటి వసతులు కల్పించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలోని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుమారుడైన కేటీఆర్ నియోజకవర్గంలో మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీకి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదని, అక్కడ నివసిస్తున్న కాలనీ వాసులకు కనీస వసతులు, డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగునీరు ద్వారా అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కాలనీ వాసులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, లేనిచో ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ గ్రామ పంచాయతీని ముట్టడి చేపడతామని అన్నారు. కార్యక్రమంలో గజ్జల రాజు, దీటి నరసింహులు, మిరుదొడ్డి భాను, ప్రశాంత్, సత్యం, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ కాలనీ సమస్యలకు నిలయంగా ఉన్న, ఇక్కడికి వచ్చి అధికార పార్టీకి చెందిన ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇక్కడికి వచ్చి చూడకపోవడం బాధాకరం. నిన్నగాక మొన్న వచ్చి డబుల్ బెడ్రూమ్లను మేము 15 రోజులలో 20 రోజులలో వంచుతామని చెప్పిన మండల నాయకులు అందరూ కూడా వచ్చి కేవలం ఆ 2 పడక గదుల ఇల్లున్న స్థలాన్ని మాత్రమే పరిశీలించారు, కానీ పక్కకున్న ఇందిరమ్మ కాలనీని చూడకపోవడం బాధాకరం. సంబంధించిన మెయిన్ రోడ్డు కూడా ఇవాళ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే దీని మీద అధికారులే కావచ్చు, ఇక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, వెంటనే స్పందించి ఈ రోడ్ను సాఫ్ చేయాలి. మీకు ఒక మెయిన్ రోడ్లు కనిపిస్తున్నాయి, ఇక్కడ వందలాది వేలాది మంది తిరుగుతున్న ఇందిరమ్మ కాలనీ వెంటనే మెయిన్ రోడ్డుతో సహా పూర్తి రోడ్లు కూడా మరమ్మతు చేసి ఇక్కడ సీసీ రోడ్లు వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. కరెంటు అదేవిధంగా వైర్లు సక్రమంగా వేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే దీనిపై స్పందించినట్లయితే మేము ఇందిరమ్మ కాలనీ ప్రజలందరూ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ దగ్గర ముట్టడి చేసి మీ ఇండ్ల చుట్టేమో మంచి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీళ్ళు వచ్చే విధంగా జీవిస్తారు. మరి ఇందిరమ్మ కాలనీ ప్రజలు కనిపిస్తలేరా అని చెప్పి మీ టీఆర్ఎస్ నాయకులను మేము హెచ్చరిస్తూ ముందు ఈ వారం రోజుల లోపల మీ గ్రామ పంచాయతీని ముట్టడిస్తాం. ఇక్కడ ఏదైనా సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను మొట్టమొదట ప్రారంభించకపోతే ముట్టడిస్తామని చెప్పి ఈ అధికార పార్టీకి మేము తెలియజేస్తా ఉన్నాం.